షేక్స్పియర్ బర్త్డే. అది ఎన్నో బర్త్డే అంటే 456 ముఖ్యంగా ఈ క్లబ్ స్థాపించడానికి రాఘవేంద్రరావు మేస్టర్ గారు కారకులు. ఆయన ఆ రోజుల్లో మే స్టూడెంట్స్గా ఉన్నప్పుడే గ్రామ్ఫోన్ రికార్డు మీద ఆ డ్రామాస్ని వినిపించేవారు. ఆ విధంగా మా అందరికీ షేక్స్పియర్ అన్న, మన గురువుగారన్న చాలా అంకిత భావం ఏర్పడ్డది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రోజున అంటే April 23 మర్చిపోకుండా షేక్స్పియర్ని గుర్తు చేసుకుంటున్నాం. మా కాలేజీలో మేము బిఏ డిగ్రీ తీసుకోవాలన్నా, స్పెషలైజేషన్ చేయాలన్నా 3 డ్రామాలు ఉన్నాయి షేక్స్పియర్ డ్రామాలు. ఇవాళ అసలు ఒక్క డ్రామా కూడా లేదన్నారు షేక్స్పియర్. అయితే ఆయన మహానుభావుడు, మానవ జీవితాలు ఎట్లా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని ఆయన ధృవీకరించారు వారి నాటకాల ద్వారా. అంతేకాదు ఆయన కామెడీసు, ట్రాజడీసు, హిస్టారికల్ నావెల్స్ అన్నీ కూడా షేక్స్పియర్ రాయటం జరిగింది. అందుకని ఇప్పటి వరకు కూడా ఆయన జీవించే ఉన్నారనేటటువంటి మాట సత్యం. ఈ టైంలో ఎక్కువ మాట్లాడకూడదు కనుక తీను సరే.